హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మణి, మెల్బోర్న్ నుంచి. ఈరోజు ఏంటంటే మా పిల్లల్ని తీసుకుని ఆంగన్ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఫుడ్ అవి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనేది నేను వాటి కాస్ట్ వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకుంటున్నాను. ఇదేంటంటే అది మేము కూర్చున్న సీట్ ఉంది కదా, దాని కనుక మళ్ళీ గ్రీన్ కలర్ తోటి ఇట్లా అంటే గ్రాస్ లాగా చేసి అక్కడ డెకరేట్ చేశారు. దాని మీద ఆంగన్ అని అలా పేరు రాశారనమాట. మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ ఏంటంటే చిల్లీ చికెన్ వచ్చేసి $1,850 పడింది. తర్వాత నూడిల్స్ వచ్చేసి $1,850 పడ్డాయి. తర్వాత చికెన్ బిర్యానీ వచ్చేసి $2,250 పడింది. తర్వాత ల్యాంబ్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసాము, దాని కాస్ట్ వచ్చేసి $2,150 పడింది. తర్వాత చికెన్ 65 బిర్యానీస్ రెండు ఆర్డర్ చేసాము, వాటికి అంటే ఒక్కొక్క దాని కాస్ట్ వచ్చేసి $20.50 అంటే $20 50 పైసా అట్లా పడింది. తర్వాత కోక్ వచ్చేసి $5, రోటీలు $4, తర్వాత చికెన్తో పాజా అని కర్రీ అనమాట, ఇది వచ్చేసి $20-$50 పడ్డాయి. అంటే మినిమం ఇక్కడ 18 నుంచి 22 ఈజ్ ద మ్యాక్సిమం అనమాట, 1850 అట్లా మినిమం ఉన్నాయి, 22 అలా మ్యాక్సిమం ఉన్నాయి. అన్నీ అంటే చికెన్ బిర్యానీ ఒకటి నచ్చింది, ల్యాంబ్ బిర్యానీ ఒకటి నచ్చింది. చికెన్ 65 బిర్యానీలో కొంచెం పీసెస్ అలా తక్కువ అనిపించాయి, కానీ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంది. దాని తర్వాత ఏంటంటే చికెన్తో పాజా కర్రీ మాత్రం అస్సలు బాగాలేదు, రోటీలు కూడా బాగున్నాయి. అది తప్ప మిగతా అన్నీ చాలా వరకు రీజనబుల్గా మంచి అంటే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. క్వాంటిటీ కూడా మరీ సూపర్ క్వాంటిటీ కాదు, కానీ ఒక రీజనబుల్గా పర్వాలేదు అన్న క్వాంటిటీలో ఉన్నాయి. తర్వాత కాస్ట్ కూడా మనం వేరే రెస్టారెంట్లతో వాటితో కంపేర్ చేసుకుంటే రీజనబుల్గానే ఉందన్నమాట, అఫోర్డబుల్గానే ఉన్నాయి. సో ఇవన్నీ కలిపేసి మాకు $193 పడ్డాయన్నమాట. ఈ విధంగా మేము అన్నీ ఆర్డర్ చేసుకుని ఆ రోజు పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా పిల్లలకి నూడిల్స్ ఆర్డర్ చేసామన్నమాట, వాళ్ళు అవైతే బాగా తింటారు. సో ఇంకా ఇక్కడ కొన్ని ఇట్లాగా సోఫా లాగా అరేంజ్ చేశారనమాట పిల్లలు కూర్చోడానికి. అలాగా వాళ్ళు పొద్దుస్తమానం ఆ సీట్లలో అట్లా కూర్చోలేరు కదా, ఒక దగ్గరే ఉండలేరు. సో అందుకని అలాంటి వాటిలలో కూర్చొని అట్లాగా టైంపాస్ చేశారు. ఫుడ్ అయితే చాలా బాగుందండి, వెళ్ళొచ్చు మనం అప్పుడప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయడానికి. ఈ లొకేషన్ అయితే బాగానే ఉంది. ఇది ఆంగన్ రెస్టారెంట్ అనమాట, మన ఇండియా వాళ్ళది. తర్వాత ఆ రూమ్లో కూడా బాగా ఫుల్ డెకరేషన్స్ అవన్నీ చేశారు. నేను బిల్లులు అవి కూడా పెట్టాను, ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియోస్. బాయ్.